రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకుని రూల్స్ ఫ్రేమ్ చేస్తాం. నా అభ్యర్థన ఏంటంటే, ఆస్తి గలవారికి కానీ ఈ చట్టం పైన అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి న్యాయవాద సంఘాలకు కానీ, న్యాయవాదులకు కానీ వారి సంఘాలకు కానీ, ఈ ప్రభుత్వం విశాలమైన ప్రజల అవసరాలని, వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన ఒక అంశాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందు టేకప్ చేసింది తప్ప తానంతలు తానుగా చేసినటువంటిది కాదు. ఇది విశాలమైన ప్రయోజనం ఉందని భావిస్తేనే ఇది అమలు చేస్తున్నాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఈ చట్టం వల్ల రాదు, అన్ని సేఫ్ గార్డ్స్ దీంట్లో ఉంటాయి. రూల్స్ ఇంకా మేము ఫ్రేమ్ చేయలేదు. రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ వివిధ సంఘాలు వ్యక్తం చేసినటువంటి, పౌరులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గౌరవిస్తాము. యథాతథంగా హైకోర్టు ఇచ్చినటువంటి, ఇప్పటికే ఇచ్చినటువంటి ఆర్డర్లో సివిల్ కోర్ట్స్ అన్నీ ఈ చట్టం రూపొందించబడినా ఇంకా అమల్లోకి రాలేదన్నది భావించి సివిల్ కేసులన్నింటినీ ఎంటర్టైన్ చేయమని చెప్పింది. అందుకోసం జిల్లా కోర్టులు అన్నీ కూడా ఇవి ఎంటర్టైన్ చేస్తాయి ఇప్పుడు రాష్ట్రంలో. ఆ పనికి ఏమీ ఇబ్బంది ఏమి లేదు. నా విజ్ఞప్తి, న్యాయవాద సంఘాలన్నీ వెంటనే కోర్టులకు వెళ్ళి యథావిధిగా కార్యక్రమాలను సాగించాలని, మీలాగే మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ విశాలమైన ప్రయోజనాలను రక్షించాలన్న ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కోర్టులో చాలా అంశాలు రకరకాల వాద్యాల కింద ఉన్నాయి. అవన్నిటికీ ప్రభుత్వం, స్టేక్ హోల్డర్స్ ఎవరిస్తే వాళ్ళు కలిసి నివేదిస్తారు. అల్టిమేట్గా హానరబుల్ కోర్టు ఏదిస్తే దానికి బదులై ప్రభుత్వం ఉంటుంది కనుక ఎవరూ ఆధారపడొద్దని, భయపడొద్దని, దీనికి ఏదో అన్యాయం జరుగుతుందని ఊహించొద్దని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఫైనల్గా దేశంలో కన్క్లూజివ్ టైటిల్ ఇవ్వడం అనేది మాత్రం చాలా అవసరమైంది. ఒక వ్యక్తి తాను కొనుక్కున్నటువంటి ఆస్తి పైన ఒక సంస్థను పెట్టాలన్నా, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా, ఎప్పటికీ దాని గురించి, ఆ టైటిల్ గురించి అనుమానం ఏముంటే ఇంకా ఆ దేశం గతి ఏమవునో విజ్ఞులందరూ ఆలోచించగలరు కనుక తప్పనిసరిగా ఇది అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. ధన్యవాదాలు. నమస్కారం. అదే ప్రభుత్వాలు ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇది ఒక దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక అధ్యయనం ద్వారా వచ్చినటువంటిది. అదే అంటున్నాను, ఎవరితో అధ్యయనం చేయలేదనే మాటే తప్పు అంటున్నాను. 30 ఇయర్స్ క్రితం ఇనిషియేట్ అయినటువంటి విషయం ఇది. ఇప్పుడు కూడా వివిధ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత 8 రాష్ట్రాలు, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇతరత్ర పెద్ద రాష్ట్రాలు ఈ చట్టాన్ని మన దగ్గర చేసిన తర్వాత మనల్ని ఫాలో అవుతున్నారు. అతను నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ చట్టం మనం ఫాలో అయినాము. సో మనం చేసిన తర్వాత వెంటనే ఈ రాష్ట్రాలన్నీ అక్కడ చేయడానికి మనతో కాంటాక్ట్లో ఉన్నారు. అందుకోసం అది కరెక్ట్ కాదు. ఎవరితో చర్చించలేదు అని అంటే ఈ చర్చించడం ఒక రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా దీని మీద జరిగింది. అందుకే ఇప్పుడు దీంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం. అది ఊరకనే ముందే ఊహిస్తే ఎలాగా? సర్వే జరుగుతుంది, సర్వే ఎస్టాబ్లిష్ కావాలి,
సర్వేలా టైటిల్ ఎస్టాబ్లిష్ కావాలతుంది. ఇప్పుడు దాకా అది లేదు. ఎవరిదిందో ఏ పేరు ఉందో ఏమిటో తెలియదు, నిజం తెలియదు. ఇప్పుడు సర్వే వస్తే మ్యాప్ తోటి సహా 5 సెంటీమీటర్ల డిఫరెన్స్ కంటే ఎక్కువ లేనటువంటి భాగాన్ని గుర్తించేటువంటి టెక్నాలజీతో ఇప్పుడు చేస్తున్నాం. అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మాత్రమే రికార్డులోకి వస్తుంది. అక్కడ కూడా ఒక వ్యక్తి చేసేది కాదు ఇది చట్టం. ఒక రెవెన్యూ అధికారి కాదు, ఒక వ్యవస్థలోకి వస్తుంది ఇది. ఒక్క అధికారి తీసుకోలేడు డిసిషన్. అని ఎక్కడ మరి మొత్తం దేశం నడుపుతుందో బ్యూరోక్రాట్స్. మీరు అన్నది అసలు ఎవరి చేతిలో ఏది ఉండొద్దు అన్నట్టుంది మీరు. అదే కోర్టుకు సమాంతరమైనది కాదు ఇది. దేశ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటిది, దేశ ప్రయోజనాల కోసం చేస్తుంది. మీకు చెప్పనా, 175 దేశాలు కంక్లూజివ్ టైటిల్తో వర్క్ చేస్తున్నాయి. కంక్లూజివ్ టైటిల్ ఉంది ఎందుకు అలాగే, మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కానీ అంటే మనం వదిలేస్తాం అలాగా దీన్ని, వదిలే రెక్టిఫై చేసి తీసుకువెళ్ళాలి. కానీ ఏ ఆదర్శవంతమైన ప్రభుత్వం అయినా ఇలాంటి లోపాలని సరిదిద్ది ముందుకు వెళ్తుంది. కానీ ఆ వ్యవస్థను అలా వదిలేసి మొత్తం దేశాన్ని అంతా నాశనం చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు స్కోప్ తగ్గిపోతుంది. మీరు అదే అంటున్నాం, ఏ సీనియర్ అడ్వకేట్ని అడగండి ఈ చట్టాన్ని స్టడీ చేసిన వాళ్ళు వండర్ఫుల్ యాక్ట్ అని చెప్తారు. అది చెప్తాను, చాలామంది అడ్వకేట్స్ దీన్ని బ్రహ్మాండంగా సాధిస్తున్నారు. స్టడీ చేయని వాళ్ళు కొంతమంది గాబర పడుతున్నారు అన్యాయం జరిగిపోతుందేమో అని. వాళ్ళు అన్యాయం జరిగిపోతుంది అనడంలో నేను తప్పని అన్నాను. కానీ ఇందులో దేశ ప్రయోజనాలు ఉన్నాయి, వ్యక్తుల తాలూగా ఇన్ఫ్లుయెన్స్ దీనిపై తగ్గిపోతుంది. పూర్తిగా చట్టం వస్తే తగ్గిపోతుంది, ఇప్పుడు తగ్గిపోతుంది. ఈ చట్టం వస్తే తగ్గిపోతుంది. అరే 1B అంతా ఫినిష్ అయిపోతుంది తర్వాత. అరే మీరు వినండి, ఇప్పుడు ఈసారి ఈ టైటిల్ వచ్చేటప్పటికల్లా ఈ ఆస్తికి సంబంధించినటువంటిది చాలా ఇన్ఫర్మేషన్ తెచ్చిన తర్వాతే ఫైనల్ టైటిల్కి వస్తుంది. ఆ ఎంక్వైరీ జరగడం ఇప్పుడు ఇంతకుముందు లేదు, ఇప్పుడు జరుగుతుంది. అందుకోసం ఇచ్చేసేవాళ్ళు, ఇప్పుడు అది జరగదు అలాగా. కన్ఫర్మ్ టైటిల్ ఇచ్చే నాటికల్లా బ్రహ్మాండమైనటువంటి యాక్టివిటీ జరుగుతుంది ఆ ఆస్తికి సంబంధించి. చెప్పండి మీరు. అది ఏంటి మనం అంటే అది అది అసలు మీకు తెలుసా ఏం జరుగుతుందో తెలుసా అసలు దేశంలో? ఇప్పుడు ఇందాక ఒక అధ్యయనం ఉందా 90% చిన్న రైతులని, ఎక్కడైతే నువ్వు పర్ఫెక్ట్ టైటిల్ నువ్వు ఇవ్వలేకపోతున్నావు, ఇవ్వకపోవడం వలన సివిల్ వాయిద్యాలకు వెళ్ళిపోతుంది. సుదీర్ఘమైనటువంటి లీగల్ బ్యాటిల్ చేయలేక ధనవంతులకు ఇచ్చుకునే పరిస్థితి ఉంది. మీరు ఇవన్నీ ఇతర అంశాలు అనేక ఉన్నాయి. ఒక కమిషన్ అధ్యయనం చేసి ఒకటి దేశానికి అంతటికీ ఒక యాక్ట్ ఇచ్చిందని అంటే అదేం చిన్నది, అంతంత మాత్రంతో చేసింది కాదు. పరిధి ఏం తగ్గించలేదండి. నెక్స్ట్ హైకోర్టు ఉంటుంది. ఇక్కడ కూడా ఇందులో కూడా ఒక అధికారి ఎవరూ నిర్ణయం చేసేది ఉండదు. ఒక అధికారితో అయిపోయేటువంటి పని ఏం కాదు. ఆ రెండు ఫార్మ్స్ ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు, డిఫరెంట్ ఆఫీసర్స్. అప్పటికే ఆ టైటిల్కి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పుడులాగా ఉండదు. వెరిఫై చేసిన తర్వాత ఆ నేటికి వస్తుంది. ఆ డిస్ప్యూట్ తేలినటువంటివి ఇంకా టైటిల్ రిజిస్టర్లోకి రావు, బయట ఉంటాయి. ఇప్పుడు ఉంటున్నాయి, తర్వాత ఉండవు, తర్వాత ఉండవు. అదే అంటున్నాను మీరు. అందుకే జరగవు, అది తేలినంత వరకు తేలదు. అందుకేనండి సర్వే లోగానే డిస్ప్యూట్ వచ్చింది అనుకో ఆగుతుంది. డిస్ప్యూట్ తేలిందాక సర్వే ఆగుతుంది. ఇప్పుడు కూడా అంతే, రేపు కన్ఫర్మ్ టైటిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు చాలా ప్రాక్టీస్ జరుగుతాయి. మళ్ళీ మీరు టాపిక్ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఓకే.
సో ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కాదు సార్, ఇప్పుడు 6 నెలలు టైం తీసుకుంటారు, ఇది అది రీసెంట్గా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈ యాక్ట్ ఫోర్స్లోకి వస్తుంది. అంతే కదా, దీన్ని ఏం చేయాలి నువ్వు? అసలు ప్రాపర్టీ ఎవరిదో అన్నది ఎస్టాబ్లిష్ చేయకుండా ఎలాగ అది స్టార్ట్ చేస్తావు ప్రాసెస్? ఏ గవర్నమెంట్ అన్నది కాదు, ఆ టైటిల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి ఫస్ట్. టైటిల్ ఎస్టాబ్లిష్ కావడానికి సర్వే జరగాలి, రీసర్వే జరగాలి. రీసర్వేలో మ్యాప్తో సహా వస్తుంది ఇప్పుడు. తరువాత మీకు తెలుసో తెలీదో, తెలీదు ఈ టెక్నాలజీ, తెలీదు ఈ టెక్నాలజీ మీకు ఏంటంటే శాటిలైట్ తోటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయింది, ఈ జియో కోఆర్డినేట్స్ అన్నీను శాటిలైట్తో సెట్టింగ్ అయిపోయి ఉంటాయి. చాలా జాగ్రత్తలు ఉన్నాయి దీంట్లోన, దేశవ్యాప్తంగా ఆమోదించినటువంటి విధానం. మేము అన్నది కాదు, ఇది చట్టం తీసుకుంటాం తప్పనిసరిగా. ఈ ప్రాక్టీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత చేస్తాం. అది మరి వాళ్ళని అడగండి, మాకు అడిగితే ఏం ప్రయోజనం? కాంట్రవర్సీ అని ఎవరు అంటారు? కాంట్రవర్సీ అని మీరు అంటున్నారు. కాంట్రవర్సీ అని మేము అనుకోవడం లేదు, దేశ ప్రయోజనాలకు తెచ్చినటువంటి చట్టం అని అనుకుంటున్నాం. అది ఏంటండి, వ్యవస్థ అంతా అధికారులు వ్యక్తులే నడుపుతారంటే తప్ప అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అందరు రెవెన్యూ అధికారుల గురించి అలా మాట్లాడకండి. కొంతమంది ప్రతి వ్యవస్థలోనే ఉంటారు. సపోజ్ మీ దీంట్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారో మేము చెప్పమంటారు. నన్ను అలాగా అందరినీ డ్యామేజ్ చేయకండి తప్పు అలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్ కాదు, రెవెన్యూ అధికారులు కూడా అందరికీ మీరు ఒక ఘాటును కట్టుకోండి. కరెక్ట్ కాదు, ఎందుకు తీసుకోరండి? ఇట్స్ ఏ రొటీన్ బిజినెస్. ఎవరినైనా తప్పు చేసినా పనిష్మెంట్ ఉంటుంది కదా, ఎక్కడ అవుతుంది పనిష్మెంట్ లేకుండా? రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని శాసనసభలో గడిచిన 4 సంవత్సరాలుగా రాష్ట్రపతి గారికి 2 సార్లు వెళ్ళి వెనక్కి వచ్చి ఆమోదం 2023లో పొందినటువంటి చట్టం. అందుచేత ఎవరైనా తప్పనిసరిగా పౌరులు, స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేయడంలో తప్పులేదు, కానీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటంటే అదరబాదరగా చేసింది కాదు, తానంతలు తానుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు, చాలా అధ్యయనం చేసి చేసినటువంటి చట్టమే అని వారికి సందర్భంగా మనవి చేస్తున్నాం. అయితే దీంట్లో ఒక అధ్యయనం చేసినప్పుడు దేశంలో ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించింది. దేశంలోని సివిల్ కోర్టుల్లో ఉన్నటువంటి వివాదాలు, ఏవైతే సివిల్ కోర్టుల్లో వివాదాలు ఉన్నాయో ఆ వివాదాల్లో 66% భూములకు సంబంధించినవే. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేటువంటి కోర్టుల్లో ఉండేటువంటి వివాదాలు తీస్తే 66%, అవి కూడా 100,000 లోపు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన కేసులే. 66%లో 93% ఉన్నాయి. అంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్ బీదవాళ్ళు ఈ వివాదాల్లో చిక్కుపోతున్నారు అన్నటువంటిది అధ్యయనంలో తేలింది. ఇందుకోసం వారు పెడుతున్నటువంటి పెట్టుబడి, ఈ ఆదాయం కలిగినటువంటి వారు పెడుతున్నటువంటి పెట్టుబడి 27,000 కోట్ల రూపాయలని అధ్యయనంలో నివేదిక దేశానికి అందింది. ఎన్సీఆర్బి రికార్డ్స్ ప్రకారం 14% హత్యలు, 60% నేరాలు భూ వివాదాల వల్ల జరుగుతున్నాయన్నది ఇందులో ఎస్టాబ్లిష్ అయింది. ఇదంతటికి కారణం ప్రిజంప్టివ్ టైటిల్ ఉండడం వల్లనే ఇది జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడడం వల్ల ఇప్పుడు ఇక్కడ కన్క్లూజివ్ టైటిల్, కన్ఫర్మ్ టైటిల్ ఇవ్వాలన్నటువంటి చట్టం తేవాలన్నది లక్ష్యంగా దీని బ్యాక్గ్రౌండ్ ఉంది.
ఇప్పుడు దీని మీద మన రాష్ట్రంలో కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు, దీనివలన నష్టం జరుగుతుందేమో అనే అభిప్రాయం. వారి అభిప్రాయాలు నేను ప్రభుత్వం తప్పకుండా గౌరవిస్తుంది. ఇలాంటి ఒక చట్టం దేశవ్యాప్తంగా దేశ ప్రయోజనాల కోసం, దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇతరుల అభిప్రాయాలు తీసుకోకూడదన్నది కానీ, అది నిర్లక్ష్యం చేయాలనేది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి చాలా అనుమానాలు, యథాతథంగా రికార్డ్స్ ఏమైనా నమోదు చేసేస్తారంటే అదేం జరగదు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి జరుగుతున్నటువంటి సర్వేని ప్రారంభించాం. ఇది దీనికి కనెక్టెడే. ఈ సర్వే ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది, వివాదాలు లేని రికార్డు తయారవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో గడిచిన 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచిన సర్వే. తర్వాత మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం, ఇప్పుడు జరుగుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా, చాలా రాష్ట్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేని చూసి వారందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఈనాడు వారందరూ మన గైడెన్స్ని కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మనం ఉపయోగించిన టెక్నాలజీ కానీ, మనం అనుసరించిన పద్ధతిని కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒకసారి ఈ రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రారంభిస్తాం. ఇప్పుడు చాలామంది చట్టం అమలైపోతుంది, చట్టం తెచ్చేశారని అంటున్నారు రాష్ట్రంలో. నో, ఈ చట్టం ఇప్పుడు అమలు కావడం లేదు. ఎందుకు అంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కావడానికి ఇంక కొంత టైం పడుతుంది, అది శరవేగంగా జరుగుతుంది. అయితే మీరు చట్టం తెచ్చేశారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఫోర్స్లో ఉంది కదా అని అంటే, లేదు చట్టం ఉంది, నోటిఫై చేస్తాం తర్వాత. ఏ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఇది అమలు చేయాలన్నది నోటిఫై చేస్తాం. అది ఇప్పుడు ఈ 6-7 మాసాల్లో అయ్యేటువంటి పనేమి కాదు. ఈలోపుగా హైకోర్టులో కొన్ని రిట్లు పడ్డాయి, పిలిసేవ కొన్ని పడినట్టున్నాయి. వివిధ న్యాయవాదుల సంఘాలు కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశాయి దానికి సంబంధించి. ఏ సేఫ్ గార్డ్స్ తీసుకోవాలన్నది స్టేక్ హోల్డర్స్ ఇచ్చినటువంటి అనేక అభిప్రాయాల్ని కలగలిసి రూల్స్ రూపొందించినప్పుడు చాలా వరకు అవన్నీ ఆ రూల్స్లోనూ తీసుకొస్తాం. న్యాయస్థానాలు ఏమైనా స్పెసిఫిక్గా డైరెక్షన్స్ ఇస్తే అవి కూడా మార్పులు చేర్పులు చేసుకుంటాం. ఈ చట్టానికి ఇప్పటి వరకు రూల్సే ఫ్రేమ్ చేయలేదు. అమలు చేయము, ఇంత వేగం అమలు చేసేది ఇక్కడ లేదు అని చెప్పడానికి కారణం అసలు రూల్సే మేము ఫ్రేమ్ చేయలేదు. రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకుని రూల్స్ ఫ్రేమ్ చేస్తాం. నా అభ్యర్థన ఏంటంటే, ఆస్తి గలవారికి కానీ ఈ చట్టం పైన అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి న్యాయవాద సంఘాలకు కానీ, న్యాయవాదులకు కానీ వారి సంఘాలకు కానీ, ఈ ప్రభుత్వం విశాలమైన ప్రజల అవసరాలని, వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన ఒక అంశాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందు టేకప్ చేసింది తప్ప
తానంతలు తానుగా చేసినటువంటిది కాదు. ఇది విశాలమైన ప్రయోజనం ఉందని భావిస్తేనే ఇది అమలు చేస్తున్నాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఈ చట్టం వల్ల రాదు. అన్ని సేఫ్ గార్డ్స్ దీంట్లో ఉంటాయి. రూల్స్ ఇంకా మేము విడుదల ఫ్రేమ్ చేయలేదు, విడుదల చేయలేదు. రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ వివిధ సంఘాలు వ్యక్తం చేసినటువంటి, పౌరులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గౌరవిస్తాము. యథాతథంగా హైకోర్టు ఇచ్చినటువంటి, ఇప్పటికే ఇచ్చినటువంటి ఆర్డర్లో సివిల్ కోర్ట్స్ అన్నీ ఈ చట్టం రూపొందించబడినా ఇంకా అమల్లోకి రాలేదన్నది భావించి సివిల్ కేసులన్నింటినీ ఎంటర్టైన్ చేయమని చెప్పింది. అందుకోసం జిల్లా కోర్టులు అన్నీ కూడా ఇవి ఎంటర్టైన్ చేస్తాయి ఇప్పుడు రాష్ట్రంలో. ఆ పనికి ఏమీ ఇబ్బంది ఏమి లేదు. నా విజ్ఞప్తి, న్యాయవాద సంఘాలన్నీ వెంటనే కోర్టులకు వెళ్ళి యథావిధిగా కార్యక్రమాలను సాగించాలని, మీలాగే మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ విశాలమైన ప్రయోజనాలను రక్షించాలన్న ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కోర్టులో చాలా అంశాలు రకరకాల వాద్యాల కింద ఉన్నాయి. అవన్నిటికీ ప్రభుత్వం, స్టేక్ హోల్డర్స్ ఎవరిస్తే వాళ్ళు కలిసి నివేదిస్తారు. అల్టిమేట్గా ఆనరబుల్ కోర్టు ఏదిస్తే దానికి బదులై ప్రభుత్వం ఉంటుంది కనుక ఎవరూ ఆధారపడొద్దని, భయపడొద్దని, దీనికి ఏదో అన్యాయం జరుగుతుందని ఊహించొద్దని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఫైనల్గా దేశంలో కన్క్లూజివ్ టైటిల్ ఇవ్వడం అనేది మాత్రం చాలా అవసరమైంది. ఒక వ్యక్తి తాను కొనుక్కున్నటువంటి ఆస్తి పైన ఒక సంస్థను పెట్టాలన్నా, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ఎప్పటికీ దాని గురించి, ఆ టైటిల్ గురించి అనుమానమే ఉంటే ఇంకా ఆ దేశం గతి ఏమవునో విజ్ఞులైనందరూ ఆలోచించగలరు కనుక తప్పనిసరిగా ఇది అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. ధన్యవాదాలు. నమస్కారం. ఒక దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక అధ్యయనం ద్వారా వచ్చినటువంటిది. అదే అంటున్నాను, ఎవరితో అధ్యయనం చేయలేదనే మాటే తప్పు అంటున్నాను. 30 ఇయర్స్ క్రితం ఇనిషియేట్ అయినటువంటి విషయం ఇది. ఇప్పుడు కూడా వివిధ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత 8 రాష్ట్రాలు, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇతరత్ర పెద్ద రాష్ట్రాలు ఈ చట్టాన్ని మన దగ్గర చేసిన తర్వాత మనల్ని ఫాలో అవుతున్నారు. అతను నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ చట్టం మనం ఫాలో అయినాము. సో మనం చేసిన తర్వాత వెంటనే ఈ రాష్ట్రాలన్నీ అక్కడ చేయడానికి మనతో కాంటాక్ట్లో ఉన్నారు. అందుకోసం అది కరెక్ట్ కాదు. ఎవరితో చర్చించలేదు అని అంటే ఈ చర్చించడం ఒక రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా దీని మీద జరిగింది. అందుకే ఇప్పుడు దీంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం. అది ఊరికనే ముందే ఊహిస్తే ఎలాగా? సర్వే జరుగుతుంది, సర్వే ఎస్టాబ్లిష్ కావాలి, సర్వేల టైటిల్ ఎస్టాబ్లిష్ కావాలి. అతనిది ఇప్పుడు దాకా అది లేదు. ఎవరిదిందో, ఏ పేరు ఉందో, ఏమిటో తెలియదు, నిజం తెలియదు. ఇప్పుడు సర్వే వస్తే మ్యాప్ తోటి సహా 5 సెంటీమీటర్ల డిఫరెన్స్ కంటే ఎక్కువ లేనటువంటి భాగాన్ని గుర్తించేటువంటి టెక్నాలజీతో ఇప్పుడు చేస్తున్నాం. అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మాత్రమే రికార్డులోకి వస్తుంది. అక్కడ కూడా ఒక వ్యక్తి చేసేది కాదు ఇది చట్టం. ఒక రెవెన్యూ అధికారి కాదు, ఒక వ్యవస్థలోకి వస్తుంది ఇది. ఒక అధికారి తీసుకోలేదు డిసిషన్. అయి ఎక్కడ మరి మొత్తం దేశం నడుపుతుంది బ్యూరోక్రాట్స్. మీరు అన్నది అసలు ఎవరి చేతిలో ఏది ఉండొద్దు అన్నట్టుంది. మీరు అదే కోర్టులకు సమాంతరమైంది కాదు, ఇది దేశ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటిది. దేశ ప్రయోజనాల కోసం చేస్తుంది. మీకు చెప్పనా, 175 దేశాలు
కంక్లూజివ్ టైటిల్తో వర్క్ చేస్తున్నాయి. కంక్లూజివ్ టైటిల్ ఉంది ఎందుకలాగే మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కానీ అంటే మనం వదిలేస్తాము అలాగా దీన్ని రెక్టిఫై చేసి తీసుకువెళ్ళాలి. కానీ ఏ ఆదర్శవంతమైన ప్రభుత్వం అయినా ఇలాంటి లోపాలని సరిదిద్ది ముందుకు వెళ్తుంది. కానీ ఆ వ్యవస్థను అలా వదిలేసి మొత్తం దేశాన్ని అంతా నాశనం చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు స్కోప్ తగ్గిపోతుంది. మీరు అదే అంటున్నాం, ఏ సీనియర్ అడ్వకేట్ నన్ను అడగండి, ఈ చట్టాన్ని స్టడీ చేసిన వాళ్ళు వండర్ఫుల్ యాక్ట్ అని చెప్తారు. అది చెప్తున్న చాలామంది అడ్వకేట్స్ దీన్ని బ్రహ్మాండంగా సాధిస్తున్నారు. స్టడీ చేయని వాళ్ళు కొంతమంది గాబరు పడుతున్నారు అన్యాయం జరిగిపోతుందేమో అని. వాళ్ళు అన్యాయం జరిగిపోతుంది అనడంలో నేను తప్పని అన్నాం, కానీ ఇందులో దేశ ప్రయోజనాలు ఉన్నాయి. వ్యక్తుల తాలూగా ఇన్ఫ్లుయెన్స్ దీనికి మీద తగ్గిపోతుంది. పూర్తిగా చట్టం వస్తే తగ్గిపోతుంది. ఇప్పుడు తగ్గిపోతుంది, ఈ చట్టం వస్తే తగ్గిపోతుంది. అరే 1B అంతా ఫినిష్ అయిపోతుంది తర్వాత. అరే మీరు వినండి, ఇప్పుడు ఈసారి ఈ టైటిల్ వచ్చేటప్పటికల్లా ఈ ఆస్తికి సంబంధించినటువంటిది చాలా ఇన్ఫర్మేషన్ తెచ్చిన తర్వాతే ఫైనల్ టైటిల్కి వస్తుంది. ఆ ఎంక్వైరీ జరగడం ఇప్పుడు ఇంతకుముందు లేదు, ఇప్పుడు జరుగుతుంది. అందుకోసం ఇచ్చేసేవాళ్ళు, ఇప్పుడు అది జరగదలగా. కన్ఫర్మ్ టైటిల్ ఇచ్చే నాటికల్లా బ్రహ్మాండమైనటువంటి యాక్టివిటీ జరుగుతుంది ఆ ఆస్తికి సంబంధించి. చెప్పండి మీరు. అదేంటి మనం అంటే అది అది అసలు మీకు తెలుసా ఏం జరుగుతుందో తెలుసా? అసలు దేశంలో ఇప్పుడు ఇందాక ఒక అధ్యయనం ఉందా, 90% చిన్న రైతులని ఎక్కడైతే నువ్వు పర్ఫెక్ట్ టైటిల్ నువ్వు ఇవ్వలేకపోతున్నావు, ఇవ్వకపోవడం వలన సివిల్ వాయిద్యాలకు వెళ్ళిపోతుంది. సుదీర్ఘమైనటువంటి లీగల్ బ్యాటిల్ చేయలేక ధనవంతులకు ఇచ్చుకునే పరిస్థితి ఉంది. మీరు ఇవన్నీ ఇతర అంశాలు అనేక ఉన్నాయి. ఒక కమిషన్ అధ్యయనం చేసి ఒకటి దేశానికి అంతటికి ఒక యాక్ట్ ఇచ్చిందని అంటే అదేం చిన్నది, అంతంత మాత్రంతో చేసింది కాదు. పరిధిని తగ్గించలేదండి, నెక్స్ట్ హైకోర్టు ఉంటుంది. ఇక్కడ కూడా ఇందులో కూడా ఒక అధికారి ఎవరు నిర్ణయం చేసేది ఉండదు. ఒక అధికారితో అయిపోయేటువంటి పని ఏం కాదు. ఆ రెండు ఫారమ్సు ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు, డిఫరెంట్ ఆఫీసర్స్. అప్పటికే ఆ టైటిల్కి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పుడులాగా ఉండదు, వెరిఫై చేసిన తర్వాత ఆ నేటికి వస్తుంది. ఆ డిస్ప్యూట్ తేలినటువంటివి ఇంకా టైటిల్ రిజిస్టర్లోకి రావు, బయట ఉంటాయి. ఇప్పుడు ఉంటున్నాయి, తర్వాత ఉండవు, తర్వాత ఉండవు. అదే అంటున్నాను మీరు, అందుకే జరగవు, అది తేలినంత వరకు తేలదు. అందుకేనండి సర్వేలోగానే డిస్ప్యూట్ వచ్చింది అనుకో ఆగుతుంది, డిస్ప్యూట్ తేలిందాక సర్వే ఆగుతుంది. ఇప్పుడు కూడా అంతే, రేపు కన్ఫర్మ్ టైటిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు చాలా ప్రాక్టీస్ జరుగుతాయి. మళ్ళీ మీరు టాపిక్ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతుంది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఓకే. అంతే కదా, దీన్ని ఏం చేయాలి? నువ్వు అసలు ప్రాపర్టీ ఎవరిదో అన్నది ఎస్టాబ్లిష్ చేయకుండా ఎలాగ అది స్టార్ట్ చేస్తావు ప్రాసెస్? ఏ గవర్నమెంట్ అన్నది కాదు, ఆ టైటిల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి ఫస్ట్. టైటిల్ ఎస్టాబ్లిష్ కావడానికి సర్వే జరగాలి, రీసర్వే జరగాలి. రీసర్వేలో మ్యాప్తో సహా వస్తుంది ఇప్పుడు. తరువాత మీకు తెలుసో తెలీదో, తెలీదు ఈ టెక్నాలజీ తెలీదు. ఈ టెక్నాలజీ మీకు ఏంటంటే శాటిలైట్ తోటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ ప్రాపర్టీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయింది, ఈ జియో కోఆర్డినేట్స్ అన్ని నువ్వు శాటిలైట్తో సెట్టింగ్ అయిపోయి ఉంటాయి. చాలా జాగ్రత్తలు ఉన్నాయి దీంట్లోన, దేశవ్యాప్తంగా ఆమోదించినటువంటి విధానం. మేము అన్నది కాదు, ఇది చట్టాన్ని తీసుకుంటాం తప్పనిసరిగా. ఈ ప్రాక్టీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత చేస్తాం. అది వాళ్ళని అడగండి, మాకడితే ఏం ప్రయోజనం?
కాంట్రవర్సీ అని ఎవరు అంటారు? కాంట్రవర్సీ అని మీరు అంటున్నారు. కాంట్రవర్సీ అని మేము అనుకోవడం లేదు. దేశ ప్రయోజనాలకు తెచ్చినటువంటి చట్టం అని అనుకుంటున్నాం. అది ఏంటండి, వ్యవస్థ అంతా అధికారులు వ్యక్తులే నడుపుతారండి, తప్ప అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అందరు రెవెన్యూ అధికారుల గురించి అలా మాట్లాడకండి. కొంతమంది ప్రతి వ్యవస్థలోనే ఉంటారు. సపోజ్ మీ దీంట్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారో మేము చెప్పమంటారు. నన్ను అలాగా అందరినీ డ్యామేజ్ చేయకండి, తప్ప అలాగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్ కాదు, రెవెన్యూ అధికారులు కూడా అందరికీ మీరు ఒక ఘాటును కట్టుకోండి. కరెక్ట్ కాదు, ఎందుకు తీసుకోరండి? ఇట్స్ ఏ రొటీన్ బిజినెస్. ఎవరినే తప్పు చేసినా పనిష్మెంట్ ఉంటుంది కదా, ఎక్కడ అవుతుంది పనిష్మెంట్ లేకుండా? మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని శాసనసభలో గడిచిన 4 సంవత్సరాలుగా రాష్ట్రపతి గారికి 2 సార్లు వెళ్ళి వెనక్కి వచ్చి ఆమోదం 2023 పొందినటువంటి చట్టం. అందుచేత ఎవరైనా తప్పనిసరిగా పౌరులు, స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలని వ్యక్తం చేయడంలో తప్పులేదు, కానీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటంటే అదరబాదరగా చేసింది కాదు, తానంతలు తానుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు, చాలా అధ్యయనం చేసి చేసినటువంటి చట్టమే అని వారికి సందర్భంగా మనవి చేస్తున్నాం. దీంట్లో ఒక అధ్యయనం చేసినప్పుడు దేశంలో ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించింది. దేశంలోని సివిల్ కోర్టుల్లో ఉన్నటువంటి వివాదాలు, ఏవైతే సివిల్ కోర్టుల్లో వివాదాలు ఉన్నాయో ఆ వివాదాల్లో 66% భూములకు సంబంధించినవే. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేటువంటి కోర్టుల్లో ఉండేటువంటి వివాదాలు తీస్తే 66%, అవి కూడా 100,000 లోపు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన కేసులే. 66%లో 93% ఉన్నాయి. అంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్ బీదవాళ్ళు ఈ వివాదాల్లో చిక్కుపోతున్నారు అన్నటువంటిది అధ్యయనంలో తేలింది. ఇందుకోసం వారు పెడుతున్నటువంటి పెట్టుబడి, ఈ ఆదాయం కలిగినటువంటి వారు పెడుతున్నటువంటి పెట్టుబడి 27,000 కోట్ల రూపాయలని అధ్యయనంలో నివేదిక దేశానికి అందింది. ఎన్సీఆర్బి రికార్డ్స్ ప్రకారం 14% హత్యలు, 60% నేరాలు భూ వివాదాల వల్ల జరుగుతున్నాయన్నది ఇందులో ఎస్టాబ్లిష్ అయింది. ఇదంతటికీ కారణం ప్రిజంప్టివ్ టైటిల్ ఉండడం వల్లనే ఇది జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడడం వల్ల ఇప్పుడు ఇక్కడ కన్క్లూజివ్ టైటిల్, కన్ఫర్మ్ టైటిల్ ఇవ్వాలన్నటువంటి చట్టం తేవాలన్నది లక్ష్యంగా దీని బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు దీని మీద మన రాష్ట్రంలో కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు, దీనివలన నష్టం జరుగుతుందేమో అనే అభిప్రాయం. వారి అభిప్రాయాలని ప్రభుత్వం తప్పకుండా గౌరవిస్తుంది. ఇలాంటి ఒక చట్టం దేశవ్యాప్తంగా దేశ ప్రయోజనాల కోసం, దేశ ప్రజల క్షేమం కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇతరుల అభిప్రాయాలు తీసుకోకూడదన్నది కానీ, అది నిర్లక్ష్యం చేయాలనేది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి చాలా అనుమానాలు, యథాతథంగా రికార్డ్స్ ఏమైనా నమోదు చేసేస్తారంటే అదేం జరగదు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి జరుగుతున్నటువంటి సర్వేని ప్రారంభించాం. ఇది దీనికి కనెక్టెడే. ఈ సర్వే ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది, వివాదాలు లేని రికార్డు తయారవుతుంది.
ఇది ఆంధ్రప్రదేశ్లో గడిచిన 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచిన సర్వే. తర్వాత మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం, ఇప్పుడు జరుగుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా చాలా రాష్ట్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేని చూసి వారందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఈనాడు వారందరూ మన గైడెన్స్ని కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మనం ఉపయోగించిన టెక్నాలజీ కానీ మనం అనుసరించిన పద్ధతిని కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒకసారి ఈ రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రారంభిస్తాం. ఇప్పుడు చాలామంది చట్టం అమలైపోతుంది, చట్టం తెచ్చేశారని అంటున్నారు రాష్ట్రంలో. నో, ఈ చట్టం ఇప్పుడు అమలు కావడం లేదు. ఎందుకు అంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కావడానికి ఇంక కొంత టైం పడుతుంది, అది శరవేగంగా జరుగుతుంది. అయితే మీరు చట్టం తెచ్చేశారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఫోర్స్లో ఉంది కదా అని అంటే లేదు, చట్టం ఉంది, నోటిఫై చేస్తాం తర్వాత. ఏ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఇది అమలు చేయాలన్నది నోటిఫై చేస్తాం. అది ఇప్పుడు ఈ 6-7 మాసాల్లో అయ్యేటువంటి పని ఏమి కాదు. ఈలోపుగా హైకోర్టులో కొన్ని రిట్లు పడ్డాయి, పిలిసేవ కొన్ని పడినట్టున్నాయి. వివిధ న్యాయవాదుల సంఘాలు కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశాయి దానికి సంబంధించి. ఏ సేఫ్ గార్డ్స్ తీసుకోవాలన్నది స్టేక్ హోల్డర్స్ ఇచ్చినటువంటి అనేక అభిప్రాయాల్ని కలగలిసి రూల్స్ రూపొందించినప్పుడు చాలా వరకు అవన్నీ ఆ రూల్స్లోనూ తీసుకొస్తాం. న్యాయస్థానాలు ఏమైనా స్పెసిఫిక్గా డైరెక్షన్స్ ఇస్తే అవి కూడా మార్పులు చేర్పులు చేసుకుంటాం. ఈ చట్టానికి ఇప్పటి వరకు రూల్సే ఫ్రేమ్ చేయలేదు. అమలు చేయము, ఇంత వేగం అమలు చేసేది ఇక్కడ లేదు అని చెప్పడానికి కారణం అసలు రూల్సే మేము ఫ్రేమ్ చేయలేదు. రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకుని రూల్స్ ఫ్రేమ్ చేస్తాం. నా అభ్యర్థన ఏంటంటే ఆస్తి గలవారికి కానీ ఈ చట్టం పైన అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి న్యాయవాద సంఘాలకు కానీ, న్యాయవాదులకు కానీ వారి సంఘాలకు కానీ ఈ ప్రభుత్వం విశాలమైన ప్రజల అవసరాలని, వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం అధ్యయనం చేసిన ఒక అంశాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందు టేకప్ చేసింది తప్ప తానంతలు తానుగా చేసినటువంటిది కాదు. ఇది విశాలమైన ప్రయోజనం ఉందని భావిస్తేనే ఇది అమలు చేస్తున్నాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఈ చట్టం వల్ల రాదు. అన్ని సేఫ్ గార్డ్స్